ఆంధ్ర సిస్టర్ గా తెలుగు ప్రజల అభిమానం పొందిన నటి వరలక్ష్మి గారు ఎంతో మంది హీరోలకు చెల్లెలుగా నటించారు. దిగ్గజాల వంటి దర్శకుల చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికే 300కు పైగా చిత్రాల్లో నటించిన బహుభాషా నటి. 1970 నుంచి 1980 వరకు తను చేసిన సినిమాలకు ఆదరణ అమోఘం. లీడ్ క్యారెక్టర్స్ లో మెప్పించి సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో కనువిందు చేసి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ ప్రేక్షకులకు చేరువై సీరియల్స్ లో సైతం నటించి అలరించిన అలనాటి మేటి నటి వరలక్ష్మి గారు. బేబీ వరలక్ష్మిగా, ఆంధ్ర సిస్టర్ గా తెలుగు ప్రజల అభిమానం పొందిన నటి వరలక్ష్మి గారి గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మరి ఇక్కడ వరలక్ష్మి గారి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫట లైక్ కొట్టేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వరలక్ష్మి గారి మాటల్లో, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం ఆచంట గ్రామంలో జన్మించాను. మా నాన్నగారు ఓడ వర్తి ఆనంద్, అమ్మ లక్ష్మి. మేము నలుగురం అక్కా చెల్లెళ్ళం. మద్రాస్ టీనగర్ లో కర్ణాటక సింగ్ పాఠశాలలో SSLC వరకు చదివాను. అప్పటి నుంచి నాకు సినిమాల్లో అవకాశాలు రావటం మొదలు కావడంతో చదువుకు స్వస్తి చెప్పి సినిమా రంగంలో ప్రవేశించాను. బాలనటిగా సినీ జీవితం ప్రారంభించాను. అందువల్ల పెద్దయ్యాక కూడా నటిగా నాకు కెమెరా సెన్స్ టేకింగ్ సమయంలో భయపడడం వంటి సమస్యలు రాలేదు. మా నాన్నగారు ఆనంద్ సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేయడం వల్ల నాకు అవకాశాలు మెండుగా వచ్చాయి. నిజం చెప్పాలి అంటే 6 నెలల పసికందుగా ఉన్నప్పుడే నేను సినీ రంగ ప్రవేశం చేశారు. అది ఎలాగంటే, AVM స్టూడియోలో జేసేకో తైసా హిందీ చిత్ర షూటింగ్ లో పసికందు అవసరం రావడంతో నన్ను ఎంపిక చేసుకున్నారు. జితేంద్ర, రీనా రాయ్ ఈ చిత్ర హీరో హీరోయిన్లు. శంకరాభరణంలో రాజ్యలక్ష్మికి బాల్యంలో పాత్ర పోషించాను. దాదాపు 13 సంవత్సరాలు బాలనటిగానే చేశాను. హీరోయిన్గా నా సినీ ప్రస్థానం తమిళ చిత్రంతో ప్రారంభమైంది. సొందం 16 అనే తమిళ చిత్రంలో హీరో మోహన్ సరసన నటించాను. నా మొదటి చిత్రమే సూపర్ హిట్ అయింది. దాంతో తెలుగు దర్శకుల నుంచి కూడా ఆఫర్స్ రావడం ప్రారంభమైంది. అలా నా సినీ జీవితం దశ తిరిగింది. అటు తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాల్లో కూడా ఆఫర్స్ వచ్చాయి. జీవితం బిజీ బిజీగా మారిపోయింది. గుండా చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి గారికి చెల్లెల పాత్రలో నటించాను. బేబీ వరలక్ష్మిగా ఎన్నో చిత్రాల్లో చేసి పెద్దయ్యాక నేను నటించిన నా మొదటి తెలుగు చిత్రం అది. ఆ చిత్రం విజయవంతమైంది. దాంతో తెలుగు ప్రేక్షకులు ఆంధ్ర సిస్టర్ గా పిలవటం ప్రారంభించారు. చిత్ర పరిశ్రమలో కూడా అలాగే పిలిచేవాళ్ళు. అలా చిరంజీవి గారి దేవాంతకుడు, అత్తగయముడు, అమ్మాయికముకుడు, గుండా వంటి చిత్రాలలో చెల్లెలుగా చేశాను. బ్రహ్మాస్త్రం, అశ్వత్థామ చిత్రాల్లో సూపర్ స్టార్ కృష్ణ గారికి చెల్లెలిగా నటించాను. అజయుడు, శ్రీనివాస కళ్యాణం చిత్రాల్లో వెంకటేష్ కు చెల్లెలిగా నటించాను. ఇలా పెద్ద హీరోలకు చెల్లెలిగా నటించడంతో తెలుగు ప్రేక్షకులు నన్ను ఆంధ్ర సిస్టర్ అని పిలిచేవారు. అలా పిలవటం నాకు ఎంతో సంతోషం కలిగించింది. ఇక ఆమె చిత్రం తర్వాత నేను మెల్లగా సినిమాలు తగ్గించాను. తర్వాత ఆడవాళ్ళ మజాక చిత్రంలో నటించాక పూర్తిగా నాకు గ్యాప్ వచ్చింది. ఇక సిస్టర్ గా నటించేటప్పుడు రేప్ సీన్స్ లో నటించడం చాలా కష్టంగా ఉండేది. నేను దాదాపు హైదరాబాద్ రోడ్లన్నీ అప్పట్లో పరిగెట్టానని చెప్పాలి. ఇప్పటికే నాకు ఒళ్ళంతా ఎన్నో గాయాలు ఉన్నాయి. కృష్ణ గారితో చెల్లెలిగా నటించిన సినిమాలో చనిపోయి ఉంటాను. అప్పుడు నిర్మలమ్మ గారు బిడ్డ చనిపోయింది అని వచ్చి అడవాలి. అక్కడ గాజు పెంకులు ఉన్నాయి. ఆవిడ పరిగెట్టుకుంటూ వచ్చి నా మీద పడి ఏడుస్తూ ఉన్నారు. గాజు దిగిపోయింది. అయినా నేను కదలలేదు. అలాగే పడుకుని ఉన్నాను. ఎందుకంటే శవమంటే కదలకూడదు కదా. ఇక షార్ట్ కట్ అయిన తర్వాత అప్పుడు గాజు పింక్ లోపలకు దిగి ఉండటం, రక్తం కారుతూనే ఉంది. తీసుకువెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇలాంటి సన్నివేశాలు షూటింగ్ సమయంలో ఎన్నో జరిగాయి. ఇక 20 ఏళ్లుగా బుల్లు తెరపై తెలుగు, తమిళంలో 60కు పైగా సీరియల్స్ లో నటించారు. నేను నటించిన సీరియల్స్ లో నాకు బాగా నచ్చినవి, ప్రేక్షకులు మెచ్చినవి కొన్ని ఉన్నాయి. మనసు గీసిన బొమ్మ, చంద్రలేఖ సీరియల్స్, అలాగే నటి అని రాధిక గారి దర్శకత్వంలో రాజు గారి కూతురు, తల్లి ప్రేమ సీరియల్స్ లో ఆ పాత్రలు, ఆ కథలో నాకు ఎంతో నచ్చాయి. ఇప్పటికీ కూడా నేను సీరియల్స్ లో నటిస్తూనే ఉన్నాను. ఇక నాకు 1991లో వివాహం జరిగింది. నా భర్త పేరు డాక్టర్ విశ్వనాథ్, మాకు ఒక పాప పేరు వీణా అంటూ ఇలా ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు. ఇక వరలక్ష్మి గారికి ఒక అక్క, ఇద్దరు చెల్లెలు. అక్క భర్త సీనియర్ నటి అన్నపూర్ణమ్మ గారి తమ్ముడు అవ్వటం వల్ల ఆమె రిలేటివ్ అంటూ చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ లో ఉంటున్న
వరలక్ష్మి గారి అక్క కూడా ప్రముఖ సినీ నటి. బేబీ వరలక్ష్మి గారికి ఇద్దరు అక్కలు, సరస్వతి, రాణి. వీళ్ళు కూడా చైల్డ్ ఆర్టిస్టులుగా సినీ రంగంలోకి అడుగు పెట్టారు. అందులో రాణి తమిళ చిత్రరంగంలో ఎన్నో సినిమాల్లో నటించారు. బుల్లితెర రంగంలో సీరియల్ యాక్ట్రెస్ గా ఆమెకు మంచి పేరు ఉంది. అలా సీరియల్ నటిగా ఎన్నో డైలీ సీరియల్స్ లో నటించి అలరించారు. ఏది ఏమైనా వరలక్ష్మి గారు తన సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఒక్క లైక్.